Jagadam. Definitely Jagadam is one of those very special films which is very close to my heart. Adi story vinna daggara nunche aa Jagadam movie ante naaku enduko chaala chaala ishtam. It's got a very different concept. Sukubai chesina films lone kuda Jagadam is always a very what do you call it, okay, superior concept and a very different concept unna film ani na feeling. మా అందరికి కూడా జగడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడినా చాలా గొప్పగా మాట్లాడతారు. సో సో వీ కెన్ నెవర్ ఫర్గెట్ జగడం. సుఖుబాయ్ అంటే ఆ సినిమా లైక్ హౌ వైలెన్స్ అనేది హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కిడ్స్. ఒక చిన్న వయసు నుంచే మన సొసైటీలో మన చుట్టూ జరిగే వైలెన్స్ చూసి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, దాన్ని అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఎలా మారాలనుకుంటున్నారు అనే దాన్ని ఒక జర్నీగా చూపించి ఫైనల్గా వాట్ ద హీరో రియలైజెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించిన ఒక మూవీ జగడం. అండ్ అలాగే ఆ హీరో రామ్కి ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది, ఆ తమ్ముడికి అన్నకి మధ్య జరిగే ఆ సీన్స్ కానీ అండ్ హౌ హీ ట్రైస్ టు లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న కిడ్కి ఎలాగా ద హీరో ట్రైస్ టు అడ్వైజ్ అనేది నాకు చాలా నచ్చిన విషయాలు ఆ మూవీలో. సుఖుబాయ్ జనరల్గానే ఏ మూవీ చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు, ఈ జగడం అనేది ఇంకా ఒక స్టెప్ అహెడ్ అనేది నా ఫీలింగ్. సో వీ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఫిల్మ్. అందులో సాంగ్స్ విషయానికి వస్తే ప్రతిదీ చాలా కొత్త రకంగా విచిత్రంగా ఉంటుంది కాన్సెప్ట్స్ అంతా. అంటే జగడం అనే టైటిల్ పెట్టారు కాబట్టి ఫస్ట్నే వైలెన్స్ మీద సినిమా రన్ అవుతుంది కాబట్టి వైలెన్స్ అని ఒక సాంగ్ చేద్దాం, ఒక ఒక మైకేల్ జాక్సన్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఒక సాంగ్ ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. అప్పుడు సుఖుబాయ్తో చెప్పారు, వైలెన్స్ ఇస్ అ ప్యాషన్, వైలెన్స్ ఇస్ అ ప్యాషన్, వైలెన్స్ ఇస్ అ వేకప్ కాల్ టు ద డిస్ట్రక్షన్, ఏదో ఒక లైన్ పెట్టారు, బాగుంది డార్లింగ్ అన్నారు. అప్పుడు అలా స్టార్ట్ చేసాం. అండ్ అలా ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో చేసాం. అలాగే బోస్ గారి లిరిక్స్ ఒక హైలైట్ ఈ జగడ మూవీ పాటలకి. అండ్ అలాగే సాహితి గారి లిరిక్స్, ఇంకో పాట ఈ వైలెన్స్ అనే పాట అయిపోయిన తర్వాత ఫైవ్ ఫీట్ 8 inches కింగ్ లాంటి సీనుగ్గాడు, 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడిపోయాడు. ఈ పాట చేయాలనుకున్నప్పుడు సుఖుపై నాతో చెప్పింది అంటే దానికి జనరల్గా ఒక లవ్ అనేది ఒక రెండు ఎమోషన్స్ మధ్య చేస్తాం, ఇద్దరు మనుషుల మధ్య వాళ్ళ ఎమోషన్స్ బట్టి ఒక లవ్ చేస్తాం కదా, నువ్వంటే ఇలా ఇష్టం, అలా చేస్తే ఇష్టం, ఇలా చేస్తే ఇష్టం, సో నీలో ఈ విషయం నాకు నచ్చుతుంది, అలా ఉంటుంది జనరల్గా లవ్ సాంగ్ అంటే. ఇది అలా కాకుండా రెండు ఓన్లీ అంటే రెండు వస్తువుల మధ్య ప్రేమలా కావాలని నేను షాక్ అయ్యాను. ఇదేంటి ఇప్పుడు లవ్ అంటే జనరల్గా ఎమోషన్ అది కదా చెప్తాం, ఇలా చెప్తున్నారు అంటే ఇది అస్సలు ఎమోషనే కాదు. ఒక అట్రాక్షన్ అనుకో, ఒక ఇంత ఇంత హైట్ ఉన్న ఒక మనిషి, ఇంత హైట్ ఉన్న ఒక మనిషితో అలా ఏదో ఒక రెండు వస్తువుల మధ్య అని చెప్పామాట. సో వస్తువుల మధ్య అనేది ఎలాగే ఎస్టాబ్లిష్ చేస్తాను ఆలోచిస్తూ అప్పుడు హైదరాబాద్లో నాడు కేబీఆర్ పార్క్లో డైలీ వాకింగ్ వెళ్ళేవాడు. అలా వెళ్తూ ఒకరోజు వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆ కేబీఆర్ పార్క్లో తట్టిన టక్కని అంటే వాళ్ళ హైట్స్ మెజర్మెంట్స్తో చెప్తే రెండు వస్తువులు లాంటి ఫీలింగ్ వస్తుందా అని. అప్పుడు 5 feet 8 inches కింగ్ లాంటి సీనుగ్గాడు, 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడిపోయాడు అనో ఫ్రేజ్ వచ్చింది. వాడు వెంటనే నేను సుఖుబాయ్ కాల్ చేశాను, సుఖుబాయ్ ఎక్కడున్నారంటే అప్పుడు ఫిల్మ్ నగర్ చుట్టూ ఫిల్మ్ కేబీఆర్ పార్క్ తిరుగుతుంటే ఎక్కడో చూడ ఫిల్మ్ నగర్ జంక్షన్ జాయిన్ అవుతుంది కదా, సో అలా ఫిల్మ్ నగర్లోనే ఉన్నాను డైలింగ్ అని అన్నారు. సో నేను ఇలా కేబీఆర్లో వాక్ చేస్తున్నాను, అవుటర్ సర్కిల్లో వాక్ చేసేవాడు, ఫుల్ సర్కిల్ వాక్ చేస్తూ వస్తున్నాను, మీరు ఆ జంక్షన్ వచ్చిన ఒకసారి కరెంట్ ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేసుకోవాలని అనమాట. సరే అని చెప్పి అలా వాక్ చేసి అక్కడికి వచ్చినప్పుడు సుఖుబాయ్ రోడ్ మీదకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళి డైలింగ్ ఈ ఐడియా వినండి, అక్కడ రోడ్ మీద పడ్డ 5 feet 8 inches కింగ్ లాంటి సినుగ్గాడు, 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడిపోయాడు అని విన్న వెంటనే డాలింగ్ ఇది అద్దరిపోయింది, సూపర్ ఇది ఫిక్స్ నువ్వు చేశాను, ఓకే డాలింగ్ చెప్పి మళ్ళీ బాగా చెప్పేసి నేను మళ్ళీ కేబీఆర్ పార్క్లో చెప్పి వాకింగ్ కంటిన్యూ చేశాను, ఆయన దిగిపోయారు. సో అలా స్టార్ట్ చేసింది. దాని దాని తర్వాత నేను వచ్చేసిన స్టూడియోకి దాన్ని అసలు చాలా విచిత్రంగా స్టార్ట్ చేసిన సాంగ్. ఆ సాంగ్ రికార్డింగ్ కూడా అప్పుడు నేను అనుకోలేదు, వేరేదో సాంగ్ రికార్డింగ్ కోసం గిటారిస్ట్ అది పిలిచా. ఆ రోజు సాంగ్ చేస్తాను ఏదో కారణం వల్ల అసలు వేరే సినిమా సాంగ్, ఆ సాంగ్ చేసే బాగా లేట్ అయిపోయిందని ఏదో సంథింగ్, ఆ సాంగ్ చేసే మూడు ఆ రోజు లేదు, సరే ఇంక ఈ రోజు వద్దు ఎలా ఇంక లేట్ అయిపోయి ఇంకో రోజు చేసుకుందాం అనే సాంగ్ అర్జెంట్ కూడా లేదు అని అన్నాను. ఆ గిటారిస్ట్ అన్ని ఇన్స్ట్రుమెంట్ అంటే అమల్రాజ్ గారు అండి, గిటార్ ఈ యూటిలైజ్ బ్యాంజో అన్ని వాయిస్తారు వయలిన్ అన్ని. సో అన్ని ప్యాకప్ చేసి మళ్ళీ బయలుదేరిపోతుంటే మళ్ళీ మా స్టూడియో బాయ్ని పంపించలేదు, ఒకసారి ఆయన పిలవండి గిటార్ మొత్తం తీసుకుని లోపల రమ్మని అన్నాను. అప్పుడు అప్పటికే బయలుదేరి వెళ్ళిపోయిపోయి అమల్రాజ్ మళ్ళీ కారులోంచి దిగి గిటార్ మొత్తం తీసుకుని వచ్చారు. అప్పుడు అన్న అమల్ సార్ ఇలాగే ఒక గ్రూ చెప్తా, ఓన్లీ గిటార్ మాత్రం వాయించని చెప్పి టాంగ్ డాంగ్ 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 డాంగ్
అని స్టార్ట్ చేసి 5 feet 8 inches కింగ్ లాంటి సినుగాడు 5 feet 4 inches సొబ్బలకి మిగిపడిపోయాడు కౌబాయ్ ఫీల్ వచ్చేలాగా ఒక సాంగ్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు ఐడియా వచ్చి జస్ట్ ఆ గిటార్తో స్టార్ట్ చేసి సంబంధం లేదు వేరే సినిమా రికార్డింగ్ అనుకుని పిలిచి దాన్ని క్యాన్సిల్ చేసి దాని తర్వాత వెళ్ళిపోతున్న మనిషి మళ్ళీ లోపల పిలిచి ఐడియా వచ్చి స్టార్ట్ చేసి రికార్డ్ చేసిన సాంగ్ ఇది అది సుక్కుపై పంపిస్తే పిచ్చి పిచ్చికి నచ్చేసింది ఆయనకి సో అండ్ దాని తర్వాత సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది కూడా మీకు తెలుసు ఇంక బోస్ గారి లిరిక్స్ అంటే ఇంక నెక్స్ట్ లెవెల్కి రాశారు అది అలాగే ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం జిందగీ మొత్తం సర్దుకుపోదాం ఆ ఫ్రేజ్ కూడా చాలా పాపులర్ ఇప్పటికీ ఫ్రెండ్స్ అది మాట్లాడినప్పుడు ఏదన్నా వస్తాయో అది రాలేదని అంటే ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం ఇప్పటికీ పాడుకుంటున్నాం ఆ పాటని సో అంత పెద్దగా పాపులర్ అయిందన్నమాట అలాగే వైలెన్ సాంగ్ ఈ ఆల్బమ్ వచ్చినప్పుడు చాలా పెద్ద హిట్ అయింది ఆడియో అప్పుడు ఒక హైదరాబాద్లో ఏదో ఒక పార్టీలో ఒక పార్టీ జరుగుతుంది అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ చాలా మంది వచ్చినప్పుడు మహేష్ బాబు గారు కూడా వచ్చారు అప్పుడు ఎవరు వచ్చి సార్ మహేష్ బాబు గారు మిమ్మల్ని పిలుస్తున్న ఒకసారి కలవాలని అని కృష్ణవంశీ గారు చెప్పారు దేవి మహేష్ ఇస్ కాలింగ్ హీ వాంట్స్ టు మీట్ యు అంటే అరే మహేష్ గారు పిలుస్తానని చెప్పి అంటే మేము వెళ్ళిన అదర్ కార్నర్ ఆఫ్ ది పార్టీ మహేష్ గారు ఎన్నో రోజు అదర్ కార్నర్ అప్పుడు వెళ్తే అప్పుడు పిలిచి నాకు చెప్పారు దేవి ఐ హర్డ్ యువర్ జగడం ఆల్బమ్ అల్టిమేట్ ఆల్బమ్ అసలు అదిరిపోయింది నాకు ఎంత ఫ్యాన్ అయిపోయిన ఆల్బమ్కి అది కూడా ఎస్పెషల్లీ వైలెన్స్ ఇస్ అ ప్యాషన్ ఆ సాంగ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చాలాసేపు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అరే మహేష్ గారికి ఇది నచ్చిందని చెప్పి సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ రిగార్డింగ్ దిస్ జగడం ఆల్బమ్ థ్యాంక్ యూ మహేష్ సార్ వన్స్ అగైన్ అప్పుడు మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సార్ అండ్ అలాగే ఇక మిగతా సాంగ్స్ ఎందులో మళ్ళీ నాకు ఇంకా బాగా నచ్చిన సాంగ్ వచ్చి 36 24 36 ఇవి కొడతారు కాదు రబీన ఫోన్ నెంబరు అది కూడా చాలా సరదాగా కంపోజింగ్ స్టార్ట్ చేసాం అంటే రెగ్యులర్ అప్పుడు దాని ముందు అంటే అలా ఫోక్ బీట్స్ వెళ్ళాం కదా అలా కాకుండా ఇందులో వేరేలా చేద్దాం ఉండాలి అని అన్నాను సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే కొంచెం ఒక మోడర్న్ టచ్ ఉంటూనే ఒక ఐటమ్ సాంగ్లో చేద్దాం ఇట్ షుడ్ బి మాసీ అండ్ అట్ ది సేమ్ టైం లిటిల్ ఒక ఫ్యూజన్లో ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఐ స్టార్టెడ్ ఆఫ్ అప్పుడు ఊరికే తన్నాడు ఫస్ట్ అది 36 24 36 అని స్టార్ట్ చేసాం సుక్కుపోయి పాడారు అలా 36 అలా అలాగే ఏదన్నా అంటే ఎలా ఉంటుంది భలే ఉంది అని చెప్పి అసలు దాన్ని ఇంగ్లీష్లో ఎందుకన్నా తెలుగులో అంటే బాగుంటుంది 36 24 36 అని మార్చాం అరే బాగుందని ఇది ఇది ఫోన్ నెంబర్ అని అలా ఇంకా అక్కడ నుంచి సాహితీ గారికి ఇస్తే ఇంకా ఆయన ఆల్రెడీ లిరిక్స్లో ఆయన అసలు అదరుగుడేస్తారు ఇంకా ఆయన భలే ఫన్ వచ్చేలాగా ఆ లిరిక్స్ రాశారు అండ్ దట్ సాంగ్ ఆల్సో జారే 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 నా సిక్కులే జారే ఊరే అని అది కూడా పెద్ద పాపులర్ అయింది సో ఇంకెలా చెప్పాలంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇందులో దాని తర్వాత ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ జగడం అని అడిగితే అంటే సుక్కు గారి స్టోరీ రైటింగ్ డైలాగ్ అండ్ టేకింగ్ వాటితో పాటు ఇంకొక పెద్ద హైలైట్ ఏంటంటే రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ అన్డౌటెడ్లీ అసలు ఆయన ఎవ్రీ ఫ్రేమ్ అసలు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది ఇంకా ర్యాండీ గారిది అండ్ సుకుమార్ బాయ్ది కాంబినేషన్ అంటేనే అసలు వేరే లెవెల్ ఉంటాయి వాళ్ళ విజువల్స్ వాళ్ళ థింకింగ్ అది కూడా అలా ప్రతి ఫ్రేమ్ ప్రతి సాంగ్ సాంగ్లో ఫ్రేమ్స్ కానీ సీన్స్లో ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మేము అంత ఎంజాయ్ చేసాం నాకు అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే ఆ ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడే నాకు చాలా కొత్తగా చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట అలాగే వాళ్ళ కాంబినేషన్ ఇప్పటికీ రంగస్థలం చేసినా కూడా ఎవ్రీ ఫ్రేమ్ చూసినప్పుడు చాలా నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంటుంది అలాగే నేను ఒక్కడనే కానీ ఎనీ మూవీ యూ టేక్ సో అలా జరగడం అలా ఎంజాయ్ చేస్తూ చేసాం అండ్ రామ్ అప్పుడు అనుకున్నాను ఫస్ట్ అరే ఇదేమో ఇంత మాసీగా ఉంది కదా మరి రామ్ అప్పటికి అంత ఇంకా లేత కుర్రోడు కదా అది అలా అని చాలామందికి అనిపించేది కానీ ఆ మూవీలో చూసినప్పుడు అప్పుడు అర్థమైంది అందరికీ ఓహో ఆ సినిమా ఆ కైండ్ ఆ స్టోరీ దట్ కైండ్ అండ్ హౌ రామ్ క్యారీడ్ దట్ మూవీ వాజ్ అమేజింగ్ అనమాట సో తను అంత మెచ్యూరిటీతో ఆ సినిమా చేశాడు అండ్ ఆ సినిమాలో ఆ హీరో జర్నీ చూస్తేనే మీకు అర్థం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వాట్ ఆల్ హీ గోస్ త్రూ ఇట్స్ లైక్ ఎ లైఫ్ జర్నీ యాక్చువల్గా సినిమా చూస్తే హౌ హీ గోస్ త్రూ ఆల్ దాట్ అండ్ ఫైనల్గా తన ఎలాంటి కైండ్ ఆఫ్ రియలైజేషన్కి తను ఇదవుతాడు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీ ఎమోట్స్ ఇన్ ద ఎండ్ అనేది బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ దట్ మూవీ So, Jagadam is one movie that I'll always be, which will always be in closest to my heart and with evergreen memories. So, my producers ki, my Aditya Babu Wal ki, and Sukku Bhai ki, Randy sir ki, Ram ki, andar ki chala 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 thanks. Ante ki chala experience unnai, time sir bodani share cheskovalante.
సో మళ్ళీ ఇలాంటి కొత్త రకమైన సినిమాలు ఇంకా చేయాలని సుఖుబాయిని కోరుకుంటున్నాను. సో లవ్ యూ సుఖుబాయ్ ఆల్వేస్ ఫర్ ఆల్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ యూ డూ అండ్ మేక్ అస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ.